తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సీఎం రేవంత్ సహా కేబినెట్ మంత్రులు అందరూ వేచి ఉన్నారు. అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కేవలం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. నిజానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ సచివాలయంలో ఉంటుందంటూ కూడా ప్రభుత్వం నుంచి లీకులు వచ్చాయి. కానీ అధికారికంగా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ప్రకటించలేదు. అయితే కేబినెట్ నిర్వహణ కోసం ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖపై ఇప్పటివరకైతే వివరణ కానీ అనుమతి కానీ రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆ నిర్ణయం కోసం ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరో గంటలోపు కనుక నిర్ణయం వస్తే అఫీషియల్గా కేబినెట్ భేటీపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరిగేషను, అలాగే ఎడ్యుకేషను, అగ్రికల్చర్ సంబంధించి ఏవైతే అత్యవసరమై ఉన్నాయో వాటిపైన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇకి సంబంధించి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ప్రస్తుతం కేబినెట్ మీటింగ్ అనేది డైరెక్ట్గా నిర్వహించడం కుదరని పరిస్థితి. దీంతో ఎన్నికల సంఘం యొక్క అనుమతి ఖచ్చితం అనేది ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సాయంత్రంలోపు భేటీకి కొద్ది నిమిషాల ముందు అనుమతి వచ్చిన కేబినెట్కు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు కేబినెట్ భేటీ కంటే ముందు 2 కీలక సమావేశాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇరిగేషన్, మేడిగడ్డకు సంబంధించి కుంగిపోయిన పిల్లర్ల విషయంలో మరమ్మతులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 20-21 పిల్లర్లకు సంబంధించి కుంగిపోయాయి, వాటిని తిరిగి పునర్నిర్మించడానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం మరొక కమిటీని మేటిగడ్డకు సంబంధించి వేసి విచారణ చేపట్టడం అని కోరే అవకాశం ఉంది. మరోవైపు ధరణికి సంబంధించి కూడా కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. ధరణికి సంబంధించి ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నేపథ్యంలో కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మిగతా సమస్యల పరిష్కారం కోసం మరోసారి ధరణి కమిటీ భేట అయింది. దానికి సంబంధించి కూడా ఒక మధ్యంతర నివేదికను ధరణి కమిటీ ఈరోజు సీఎంకి ఇచ్చే అవకాశం ఉంది. దానిపైన కూడా మంత్రుల సమావేశంలో సీఎం చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే కేబినెట్ భేటీ నిర్వహిస్తారు. ఒకవేళ అనుమతి రాకుంటే అందుబాటులో ఉన్న మంత్రులతో ఇన్ఫార్మల్ మీటింగ్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తామంటూ కూడా సీఎంఓ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రాకేష్, ఇన్ కేస్ ఈసీ కనుక అనుమతి ఇవ్వకపోతే మంత్రులతో సంబంధించి ఈ భేటీకి సంబంధించి ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది ఈ ఇన్ఫార్మల్ మీటింగ్లో? ఎస్, ఖచ్చితంగా కేబినెట్ భేటీ ఉన్నా లేకుంటే మంత్రుల సమావేశం జరిగినా ఏ సమావేశం జరిగినప్పటికీ 7 అంశాలను ఎజెండాగా ఒక ఖరారు చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏపీ అలాగే తెలంగాణ పునర్విభజన చట్టానికి సంబంధించి ఏవైతే 10 సంవత్సరాలు పూర్తయ్యాయో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏపీకి సంబంధించి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం భావించింది. జూన్ 2 తర్వాత వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మేడిగడ్డకు సంబంధించి ప్రస్తుతం కొద్దిసేపటి తర్వాత రివ్యూ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరమ్మతుల విషయంలో కూడా మంత్రుల సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం ప్రకటించబోతున్నారు. అలాగే తడిసిన ఒడ్లకు సంబంధించి కొనుగోలు విషయంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో. దానికి సంబంధించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇట్ ది సేమ్ టైం ఆదాయ పెంపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం, స్టాంప్ డ్యూటీ పెంచడంతో పాటు ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి పెంచితే ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఈ యొక్క మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుండటంతో అటు స్కూళ్ళు అలాగే కాలేజీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక చర్చ జరిగే అవకాశం ఉండదు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 15 ఆగస్టులోపు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిధుల సేకరణ ఏ విధంగా చేయాలి, రైతు కమిషన్ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు ఏంటనే దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 గంటలకైతే ఈసీ అనుమతి ఇస్తే కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. లేని పక్షంలో మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.